చేస్తున్నారు. ఇప్పటికే ఏపీని పరిశ్రమల వదిలి వెళ్ళాయని, పారిశ్రామికవేత్తలు దూరంగా ఉన్నారని ఇతర రాష్ట్రాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఏపీని సీఎం జగన్ అప్పుల్లో పెట్టారని, పొరుగు రాష్ట్రాలకు ఆయుధంగా ఏపీ పరిస్థితులు మారుతున్నాయని పలువురు నాయకులు ఆరోపిస్తున్నారు. ఏపీ పరిస్థితులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీలో ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదని, ఏపీలో పరిశ్రమలు పెట్టమని చెబుతారని మంత్రి కేటీఆర్ అన్నారు. తాజాగా మరో మంత్రి హరీష్ రావు ఏపీ పరిస్థితిపై స్పందించారు. హైదరాబాద్ అభివృద్ధిపై మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రాకుంటే హైదరాబాద్ కూడా బిజినెస్ పడిపోతుందని, అమరావతిలాగా మారిపోతుందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాట్లాడుకుంటున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక ఇప్పటికే అమరావతిలో ధరలు ఎలా పడిపోయాయో అందరం చూసామన్నారు. కేసీఆర్ రాకుంటే హైదరాబాద్ కూడా మరో అమరావతిలా మారుతుందని రియాలిటీ వ్యాపారస్తులు మాట్లాడుకుంటున్నట్లుగా తెలిసిందన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మురళి, మనిష, ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులకు కానీ, లేకపోతే అభివృద్ధికి సంబంధించిన అంశం కానీ, లేకపోతే మౌలిక వసతుల కల్పన, ఇటువంటి అంశాలు గడిచిన 4.5 ఏళ్లుగా చోటు చేసుకున్న పరిణామాలు పొరుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలకు ప్రచారాస్త్రంగా మారటం అనేది అత్యంత బాధాకరమైన అంశంగానే చూడాలి. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానిగా కూడా ఒక ఉవ్వెత్తిని ఎగిసిపడుతుంది అనుకున్న తరుణంలో 2019 ఎన్నికల్లో ప్రభుత్వం మారటం, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా కూడా సంక్షేమ పథకాలకే పెద్దపీట వేస్తూ 3 రాజధానుల పేరుతో అమరావతి రాజధాని నిర్వీర్యం చేయటం, అదేవిధంగా ఇప్పటికీ కూడా న్యాయ రాజధాని కానీ, లేకపోతే శాసన రాజధాని కానీ, లేకపోతే పరిపాలనా రాజధాని, 3 రాజధానులు కూడా ఏది కూడా డెవలప్మెంట్ కాకపోవడంతో పాటుగా అసలు ఆంధ్రప్రదేశ్లో మౌలిక వసతులకు సంబంధించి రహదారులు కానీ, లేదా తాగునీటి సమస్య కానీ, సాగునీటి సమస్య వంటి అన్నీ పూర్తిగా కూడా కుంటుపడతాం. వీటికి తోడు పారిశ్రామిక అభివృద్ధి పూర్తిగా కుంటుపడిన నేపథ్యాన్ని గుర్తు చేసుకుంటూ కూడా తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు, కీలక నేతలు కేటీఆర్ లేదా హరీష్ రావు వంటి నేతలు సైతం మరొకసారి బీఆర్ఎస్ కనుక అధికారంలోకి రాకపోతే ఆంధ్రప్రదేశ్లోని అమరావతి లాగా హైదరాబాద్ పరిస్థితి అయిపోతుందని చెప్పి వారు అభివర్ణించడం అనేది ముఖ్యంగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జీర్ణించుకోలేకపోతున్నటువంటి అంశము. అయితే వాస్తవ పరిస్థితులు అలా ఉన్నప్పటికీ కూడా వారు రాజకీయ ప్రచారాస్త్రంగా ఎన్నుకోవటం పట్ల ఇప్పటి వరకు కూడా, అంటే గతంలో కేటీఆర్ మాట్లాడినప్పుడు కానీ, లేకపోతే నిన్న తాజాగా హరీష్ రావు మాట్లాడినప్పటికీ కూడా, ఇప్పటికీ కూడా వారు చేసినటువంటి వ్యాఖ్యలను వైసీపీ నాయకులు కానీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ ఖండించకపోవటం కానీ, లేదా దానిపై వివరణ ఇవ్వకపోవటం అనేది నిజంగా వారు చేసినటువంటి వ్యాఖ్యలను నిజం చేసేవిగానే కనిపిస్తున్నాయని చెప్పేసి మనం భావించాలి. అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన అంశాలపై కొంత సానుకూలంగా వ్యవహరించకపోవటం, ముఖ్యంగా కూడా సంక్షేమ పథకాలకే పెద్దపీట వేసుకుంటూ వెళ్తున్న నేపథ్యంలో అనేక పరిశ్రమలు ఇక్కడి నుంచి తరలి వెళ్ళిపోయాయి. ఎందుకంటే విద్యుత్కు సంబంధించినటువంటి రాయితీ ఇవ్వడంలో కానీ, వారికి కేటాయించే స్థలంలో సంబంధించినటువంటి ధరల విషయంలో కానీ, లేకపోతే వారికి ఇచ్చే ఇతర రాయితీలు, అటువంటి అంశాలు కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం వారికి సానుకూలంగా లేకపోవడంతో అనేక పరిశ్రమలు, పెద్ద పెద్ద పరిశ్రమలన్నీ కూడా 2014-2019 ఎంఓయూ చేసుకున్నటువంటి అనేక కంపెనీలు ఇక్కడి నుంచి తిరిగి అటు హైదరాబాద్కో, లేదా బెంగళూరుకో, లేకపోతే చెన్నై వంటి రాష్ట్రాలకు క్యాపిటల్స్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా కూడా విశాఖపట్నంలో ఏర్పాటు చేయవలసినటువంటి లల్లూ గ్రూప్ మాల్ ఏదైతే ఉందో అది హైదరాబాద్లో కూకట్పల్లిలో ఈరోజు దేదీప్యమానంగా కనిపిస్తున్నటువంటి
ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా కూడా అరవింద బ్యాటరీస్కి సంబంధించిన అంశం, ఎక్స్టెన్షన్ ఫ్యాక్టరీ హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు ఇవ్వవలసినటువంటి రాయితీల విషయంలో సానుకూలంగా లేకపోవడం వల్ల పరిశ్రమలన్నీ కూడా పొరుగు రాష్ట్రాలకు తరలిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో పొరుగు రాష్ట్రాలకు పరిశ్రమలు వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ నిరుద్యోగ సమస్య పెరగటం, అభివృద్ధి కుంటుపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటితో పాటుగా ముఖ్యంగా కూడా రాజధాని, ఆంధ్రప్రదేశ్కి ఏదైనా ఒక రాజధాని ఉందని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తే కనుక చంద్రబాబు సర్కార్ హయాంలో అమరావతిని రాజధానిగా వారు ఏర్పాటు చేసి ప్రకటించి దాదాపుగా 35,000 ఎకరాలు తీసుకుని ఒక ప్రపంచంలో ఉన్నటువంటి అనేక ప్రధాన పట్టణాలు తలదన్నే విధంగా కూడా రాజధాని నిర్మాణానికి ఒక మాస్టర్ ప్లాన్తో ముందుకెళ్తున్న నేపథ్యంలో ప్రభుత్వం మారిన తర్వాత పూర్తిగా కూడా రాజధాని నిర్వీర్యం చేయటం, మూడు రాజధానుల పేరుతో ఒక కొత్త అంశాన్ని తెర మీదకి తీసుకురావడంతో అమరావతి పూర్తిగా కూడా కుంటుపడిన పరిస్థితి. రాజధాని పేరుగా కొన్ని పేపర్లపై ఉన్నప్పటికీ కూడా పరిపాలనా రాజధాని అనేది విశాఖపట్నానికి చేయటం, అక్కడికి కూడా దగ్గర 2.5 సంవత్సరాలు 3 ఏళ్ళు అవుతున్నప్పటికీ కూడా అక్కడ కూడా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకపోవటం, న్యాయ రాజధానిగా కర్నూలు చేయడం అక్కడ కూడా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకపోవటం. సో ఇలా రాష్ట్రంలో పరిస్థితులన్నీ కూడా పూర్తిగా తిరోగమనం దిశగా వెళ్ళిన నేపథ్యంలోనే పొరుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నటువంటి తెలంగాణ వంటి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ను ఒక బూచిగా లేకపోతే ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వారికి సానుకూలంగా మార్చుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. దీనిపై ఇప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ లేకపోతే రాష్ట్రంలో వైసీపీ నాయకులు కానీ స్పందించి వారి చెప్పినటువంటి వివరణ ఏదైతే విమర్శలు ఏవైతే ఉన్నాయో లేదా వారు చెప్తున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దానికి వివరణ ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం అయితే తెలుగు ప్రజల నుంచి, ముఖ్యంగా కూడా ఆంధ్రప్రదేశ్ వాసుల నుంచి వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనీష, మరలి ఈ రోజు కూడా ఏపీ ప్రభుత్వం 2,000 కోట్ల అప్పును తీసుకుంది, అలాగే ఎఫ్ఆర్బిఎం పరిధిని కూడా దాటేసింది. అంటే కొంతమంది నాయకులు, సీనియర్ నాయకులు మాట్లాడుతున్న తీరు చూస్తే కూడా ఎఫ్ఆర్బిఎం పరిధి దాటేసింది, అలాగే 10 సంవత్సరాల కాలంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇంత మొత్తంలో అప్పించిన దాఖలాలు ఎక్కడా లేవంటూ కూడా విమర్శలు వస్తున్నాయి. వీటన్నింటిపై కూడా ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్ది అంటే ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందంటారు? అంటే సంక్షేమ పథకాలు అందరి అంటే ప్రజల వద్దకు మేము చేరుస్తామంటూ కూడా ఏపీ ప్రభుత్వం చెప్తూ వెళ్తుంది. ప్రజల యొక్క స్పందన ఎప్పుడూ కూడా ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి మాత్రమే వినిపిస్తుంది. ఎందుకంటే వారి అభిప్రాయాలు ఏవైనప్పటికీ కూడా, వారు చెప్పాలనుకున్న అంశం ఏదైనప్పటికీ కూడా 5 ఏళ్ల కాసరి వచ్చే ఎన్నికల సమయంలో మాత్రమే వారి యొక్క తమ అభిప్రాయాల్ని, వారి భావాల్ని ఓటు రూపంలో చెప్తారు. మనీష, అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం సంక్షేమ పథకాలకి పెద్దపీట వేస్తున్నామని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి సర్కారు వేల కోట్లాది రూపాయలు అప్పులు తీసుకొచ్చి, ఏదైతే ఆంధ్రప్రదేశ్కి అప్పులు కెపాసిటీ ఉందో ఆ కెపాసిటీని దాటి ఎఫ్ఆర్ఎంబిని తీసుకుని వచ్చి ప్రతి మంగళవారం లేకపోతే ఆ రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉన్నటువంటి సోర్స్ అంతా వాడికిని కేంద్ర ఆర్థిక మంత్రి సహకారం తీసుకుని ఆమెతో చెప్పించుకుని ఎంతవరకు అప్పు తేగలం అంతవరకు అప్పు తెచ్చి, ఏదైతే సంక్షేమ పథకాల పేరుతో కొంతమంది లబ్ధిదారులకు బటన్ నొక్కి ద్వారా వేస్తున్నటువంటి పథకాలు ఉన్నాయో వాటికి, అంటే రేపు రాబోయే ఎన్నికల వరకు కూడా ఇదే సంక్షేమ పథకాలు కొనసాగిస్తే కనుక తిరిగి రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డికి మళ్ళా సంక్షేమ పథకాలు లబ్ధిదారులు అందరూ కూడా ఓట్లు వేస్తారని ఒక అభిప్రాయంతో వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి సర్కారు ఇప్పటికీ కూడా ఎక్కడ అప్పు పుట్టినా అప్పు తీసుకొచ్చి సంక్షేమ పథకాల పేరుతో వారందరికీ కూడా డబ్బులు వేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఎంత అప్పు చేసినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు కనీస మౌలిక వసతుల కల్పన అనేది శూన్యమని చెప్పుకోవాలి. ముఖ్యంగా కూడా ప్రతి మనిషికి ప్రతిరోజు అవసరమైనటువంటి రహదారులు ఛిద్రమైపోయినాయి. కొన్ని ప్రాంతాల రోడ్లు ఉన్నాయా లేదా అనేది ఎప్పుడో పూర్వకాలంలో ఉన్నటువంటి విధంగా మట్టి రోడ్లు తలపించే విధంగా కొన్ని రహదారులు ఉన్నాయి. అవి ఏ గ్రామస్థాయి రోడ్లు కాదు, ప్రధానమైనటువంటి రహదారులు సైతం ఛిద్రమైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక గ్రామాలలో ముఖ్యంగా కూడా తాగునీటి, సాగునీటి అవసరాలు, రైతన్నకు అవసరమైనటువంటి సాగునీటి లేక అనేక ప్రాంతాల్లో పొలాలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కూడా కృష్ణా డెల్టాలో దిగువ ప్రాంతం అంటే దివిసీమ ప్రాంతంలో సాగునీరు లేక పొలాలన్నీ కూడా నెరలు కొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక తాగునీటి ప్రతి గ్రామంలో కూడా తాగునీటి అవసరాలకు సంబంధించి ప్రత్యేక నిధులు కేటాయించి వాటికి అవసరమైనటువంటి మెటీరియల్ చేయడం అనేది ప్రభుత్వం యొక్క ముందున్నటువంటి లక్ష్యం. అయితే అదంతా కూడా గ్రామ పంచాయతీల పరిధి జరిగినప్పటికీ కూడా గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సినటువంటి నిధులు కూడా జగన్మోహన్ రెడ్డి తీసేసుకోవటం, వాటిని వినియోగించేసుకోవటం వల్ల గ్రామ పంచాయతీలు కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇలా ప్రతి అంశం కూడా అంటే ప్రతి మనిషికి నిత్యావసరమైనటువంటి మౌలిక వసతుల కల్పనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా 1,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి సంక్షేమ పథకాల పేరుతోటి పెద్ద ఎత్తున ఉచితాలుగా అనేక పథకాలు అందిస్తూ పోతున్నారు. ఇప్పటికే 3.5 ఏళ్ళుగా అందిస్తున్నప్పటికీ కూడా ఎన్నికల దగ్గర సమీపిస్తున్న సమయంలో కనుక ఏ ఒక్క పథకం ఆగినప్పటికీ కూడా అది జగన్మోహన్ రెడ్డి సర్కార్పై ప్రభావం చూపిస్తుందనే ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మరొక 2,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చినప్పటికీ కూడా ఈ సంక్షేమ క్యాలెండర్ ప్రకారం ఈ నెలలో ఇవ్వవలసినటువంటి పెన్షన్కి సంబంధించి కానీ లేకపోతే ఇతరాత్ర రైతు బంధు కానీ లేకపోతే ఆటో వారికి ఇచ్చేటువంటి డబ్బుల్లో కానీ ఆ సంక్షేమ పథకాలు వాటిని కేటాయించే
విధంగానే అప్పు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ తీసుకొచ్చినటువంటి అప్పు రాష్ట్ర అభివృద్ధికి కానీ రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన అంశంలో కానీ ఎక్కడా వినియోగిస్తున్నటువంటి దాఖలాలు అయితే లేవు. ఈ నేపథ్యంలోనే పరిస్థితి అంతా కూడా తారుమారుగా కనిపిస్తుందని మనం భావించవచ్చు మనీషా.